Director, was that your preference or the director's preference? Like, three. That was, I think, me asking and then him saying, yeah, and it was like. Because ante like see again ippudu adi ikkada maatladate it will be revealing the fact that you know you come as a police officer in the film. So yeah, ante sometimes entante characters like they wanted to have some details ante konjam did you do any character study for that? Nen simple question entante aa 3 ungra 3 ungralu pettukodaniki dan venka idea avardi ఐడియా వరకు లేదు ఏమైనా దానికి థాట్ ప్రాసెస్ ఏమైనా ఉందా పెట్టుకోవడం? ఉండే ఎందుకంటే సినిమాలో జనరల్గా చేతి మీద మా అంటే 4 వేలు మీద ఉంగరం పెట్టచ్చు. సినిమాలో ఏంటంటే రెజినాకు 1 వేలు మీద ఉంటుంది అండ్ నాకు 3 ఉంటాయి. సో ది ఐడియా బీయింగ్ ఆన్ అ మెటఫారికల్ లెవెల్ టుగెదర్ దిస్ కంప్లీట్స్ ఇట్స్ లైక్ వాట్ ఎవర్స్ హ్యాపెనింగ్ ఇన్ ద రూమ్ ఆ డిబేట్కి సంబంధించింది అనమాట. ఓకే అండ్ ఇప్పుడు there is a reason why green is my color. Adivan ippudu cheppalam, there is a reason why green ring is my color. And at the same time Regina ki entante red color ring icham endukante blood, passion, murder, all these sort of dark themes evaithe unnayo tana character ki sambandhinchindi. Okay, so this color palettes have been in color palettes use chesam plus Ramji emo inka advanced logic lo gelipadu naaku anta teliyadu but Regina costume enkalo oka butterfly untadu anamata. బటర్ఫ్లై ఎందుకు రాంచి ఇంకేదో పెట్టచ్చు కదా క్యాజువల్గా అడిగితే నోను లేయర్ బై లేయర్ ఓపెన్ అప్ అవుతాను తను అండ్ తను మారుతూ ఉంటుంది క్యారెక్టర్. బటర్ఫ్లై కూడా లావాగా ఉన్నప్పుడు వేరు, బటర్ఫ్లైగా మారినప్పుడు వేరు, క్యాటర్పిల్లర్గా ఉన్నప్పుడు వేరు కదా. సో ఆ ఉద్దేశంలో పెట్టాను ఓడియం ఇంత ఎంత అనాలిసిస్ ఉంటుందా ఇంత ఉంటుందా మనకి అంటే దట్ ఎక్సలెన్సీ అంటే ఎక్సలెన్సీ ఇస్ టూ మచ్ ఆఫ్ వర్డ్ ఇఫ్ ఐ హావ్ టు యూజ్ ఆర్ ఎనీథింగ్ బట్ ద వే ఇట్ వాజ్ అంటే దాన్ని చాలా నీట్గా మళ్ళీ ఇట్లా యూ థాట్ వెల్ థాట్ ఆఫ్ సిచ్యువేషన్ చాలా చాలా నీట్గా అవి పెట్టినట్టు చాలా అనిపించింది. బట్ హౌ వాజ్ ఇట్ టు లైక్ ఇప్పుడు ఎందుకంటే మీరు రూమ్లోనే ద మేజర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ హ్యాపెన్స్ ఇన్ దట్ వన్ సింగిల్ రూమ్. నిజంగా స్క్రీన్ టైమ్ రూమ్లో ఆలోచిస్తే ఒక మేబీ ఒక హాఫ్ అన్ అవర్ స్క్రీన్ టైమ్ పరంగా 2 అవర్స్ సినిమాలో హాఫ్ అన్ అవర్ రూమ్లో ఉంటుంది. కానీ మనం మాట మాటికి రూమ్కి తిరిగి వస్తాం ఎందుకంటే అది ప్రెజెంట్, ఇట్స్ ద ప్రెజెంట్, మిగతా ఎవ్రీథింగ్ ఎల్స్ గతం కదా. సో దానివల్ల ఏంటంటే మనకి రూమ్ సెంట్రల్ పాయింట్ అయిపోద్ది. కానీ రూమ్ అట్ ద సేమ్ టైం దానికి ఇన్నఫ్ స్పేస్ ఉండాలి, ఇన్నఫ్ కార్నర్స్ ఉండాలి మనం షూట్ చేసుకోవడానికి. లేకపోతే ఏంటంటే బోర్ కొట్టేస్తుంది, ఏదో లిఫ్ట్లో ఉన్నట్టు క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. సో రామ్జీ ఏంటంటే తన బిగ్ ఫిలిం ఎక్స్పీరియన్స్ తోటి సెట్ వేసాడు. సెట్ అది ఓకే ఓకే సెట్ వేసాడు, మంచి పెద్ద సెట్ వేసాడు. వన్ క్వశ్చన్ అంటే వన్ థింగ్ దట్ వాస్ టోటలీ బగ్గింగ్ మీ త్రూ ద వాచింగ్ ద ఫిల్మ్ అంటే సినిమా చూస్తున్నప్పుడు అరే ఇంత పొటెన్షియల్ ఎందుకు చేయాలని అనిపించింది సింగ్ సాంగ్. అది ఎందుకంటే యువర్ లొకేషన్స్ ఆర్ సో వెరీ చాలా ఫేవరబుల్గా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒక రూమ్లో తర్వాత కూర్గ్ సారీ మన కునూర్ కునూర్ కునూర్లో కునూర్లో తర్వాత సినిమా మీరు ఎక్కడ చూసుకున్నా మీరు తర్వాత మహా అంటే మీరు బయటకు వచ్చింది మేజర్గా రోడ్స్ కూడా అన్నీ మీరు కూనూరులోనే చాలా ప్రశాంతంగా ఉండే ఖాళీ రోడ్స్లో షూట్ చేశారు. చాలా పొటెన్షియల్ ఉండింది ఫర్ ఆల్ ఆఫ్ యూ టు ఎక్సర్సైజ్ ద బెస్ట్ సినిమా లైక్ ఫిల్మ్ మేకింగ్ ప్రిన్సిపల్ సింగ్ సాంగ్. దాన్ని మీరు అంటే 10 crores పెట్టినప్పుడు 10 లక్షలు పెట్టుంటే ఇంకా అద్భుతమైన సౌండ్ వచ్చేది కదా. అంటే ఐ ఫీల్ లైక్ ఇది యాక్చువల్గా రామ్జీ మేబీ ఆన్సర్ ఇవ్వాలి దీనికి. కానీ నేను ఒక్కటి చెప్పగలిగింది మాకు ఫస్ట్ నుంచి అసలు రెజినా వాయిస్ సినిమాలో ఉంటుందో లేదో డౌట్ ఉండే, అదొక పెద్ద రీజన్. ఇప్పుడు తన వాయిస్ ఓవర్స్ ఉన్నాయి రూమ్లో, తను చెప్తున్న మాటే క్యారీ అవ్వాలి. కొన్నిసార్లు ఏంటంటే తన వాయిస్ వేరే విజువల్స్ మీద వినిపిస్తూ ఉంటుంది, బట్ ఆ వాయిస్ ఇట్ సౌండ్ లైక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద రూమ్ కాన్వర్సేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తన వాయిస్ ఉంటుందో లేదో సినిమాలో మాకు డౌట్ ఉండే. అండ్ ఆల్ క్రెడిట్ టు హర్, తను ఏం చేసిందంటే టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ షీ సెడ్ ఐ వాంట్ టు డబ్ అంటే మేము డౌట్లో ఉండే. అండ్ షీ వెంట్ బజర్క్, షీ రియలీ వర్క్డ్ హార్డ్. అంటే ఒక మాటకి 18 టేకులు చేసి డబ్బింగ్లో షీ వాజ్ ఏబుల్ టు గెట్. అంటే తను ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా తెలుగు బయట మాట్లాడేటప్పుడు అరే తెలుగు పర్సన్ కాదని ఫీలింగ్ వస్తుంది మనకి. బట్ వెన్ యూ వాచింగ్ ద ఫిల్మ్ మీకు ఎక్కడ అంటే నీకు ఒకవేళ యాక్సెంట్ కొంత ఉన్నా నీకు ఏంటంటే న్యాచురల్గా ఉంటుంది, అంటే వినటానికి బాగుంటుంది, వినసొంపుగా ఉంటుంది. సో దట్ వాస్ డెఫినెట్లీ ఐఎమ్ షూర్. నాకేమనిపించింది అంటే తనని కొంచెం తమిళియన్గా సిచ్యువేట్ చేసి, అంటే స్వతహాగా తను తమిళియనే కదా,
ఒకవేళ ఒక తమిళియన్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసినట్టు ఇఫ్ షీ స్పీకింగ్ తెలుగు ఉంటే ఇప్పుడు ఐ అగ్రీ దానికి అంటే దానికి ఇంకో టూ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, వన్, షీ హ్యాస్ వెరీ ఆంగ్లో ఇండియన్ యాక్సెంట్. అచ్చా, తనది ఇట్స్ నాట్ లైక్ తమిళ్ యాక్సెంట్ ఇది, ప్రాపర్ తమిళ్. అంటే తన ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కొంచెం హైఫై, ఏదో బ్రిటన్ లో చదువుకున్నారు, అదే ఒక స్కూల్లో నుంచి గవర్నమెంట్ స్కూల్ నుంచి అమ్మ వచ్చిందిరా. సో అదొకటి. రెండు ఏంటంటే, ఆల్సో అన్నీ మోనలాగ్స్, అన్నీ డిస్కషన్స్ ఉన్నప్పుడు మనం ఒకవేళ తమిళ్లోనే బ్యాకింగ్ ఇచ్చినా, డూ వీ వాంట్ దట్ నాన్ తెలుగు అప్రోచ్ ఇస్ అ బిగ్ క్వశ్చన్ అనమాట. అంటే ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోతారా అంతసేపు వింటాం. అంటే ఆనంద్ సినిమాలో సమ్మోహనంలో అంటే అది నీకు సినిమా అంతా అయితే ఎలా ఉంటుంది, ఎస్పెషలీ బట్ ఆల్ క్రెడిట్ టు హర్, ఇట్ వాస్ హర్ వాయిస్ దట్ వాస్ యూజ్డ్ ఇన్ ది ఎండ్. లేదు అంటే చాలా చాలా బాగుంది. అంటే నాకు అగైన్ ఈ రీజన్ చెప్పకపోయినా నాకు అర్థమయ్యింది కదా, ఎందుకంటే నాకు చూసినప్పుడు బాగానే మాట్లాడుతుంది కదా, అక్కడ మాట్లాడలేదు. అంటే ఐ థింక్ దట్ ఈస్ ఆల్ క్రెడిట్ టు హర్ ఆ విషయంలో. ఎందుకంటే నేను ఎప్పుడు ఈ మాట నేను ఇంటర్వ్యూస్లో కూడా అన్నా, ఏంటంటే ఒక డీజే ఒక క్లబ్లో మ్యూజిక్ వాయిస్తున్నప్పుడు ఎవరు డీజే ఎవరు అని అడగరు. మ్యూజిక్ ఆగిపోతే ఎరా డీజే ఏమైందిరా అని అడుగుతారు. సో తన వాయిస్ డబ్బింగ్ ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే నీకు అరే ఈజీగా సింగ్ సౌండ్ చేయొచ్చు కదా దీని అనిపిస్తుంది మనకి. బట్ యాక్చువల్గా ఆ న్యాచురాలిటీ తీసుకురావడానికి తను ఎంత కష్టపడిందో అనేది ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు కూడా తెలియదు. బికాస్ రామ్జీ అండ్ మన ఫస్ట్ ఏడీ సుధీర్ వర్ ద వన్ సిట్టింగ్ విత్ హర్ ప్రాసెస్. అబ్బూర్ రవి గారు నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్స్ ఇన్ ద ఫిల్మ్ ఏంటంటే, కాన్ఫిడెంట్గా చెప్పినంత మాత్రం అబద్ధాలు నిజాలు అయిపోవు అంటుంది రెజీనా క్యారెక్టర్. అప్పుడు అంతవరకు మాకు మైండ్లో ఉండే సంథింగ్ లైక్ దట్, మేము ఇంగ్లీష్లో చెప్తే అబ్బురి గారు ఏదో, కానీ ఇమీడియట్గా హీరోకు పనిచేశారు, ఒప్పుకున్నంత మాత్రమే నిజాలు అబద్ధాలు అయిపోవు. అండ్ దే ఆర్ వెరీ ఫిలసాఫికల్, అదేదో ఎత్తు మీద పై ఎత్తు కౌంటర్ పంచ్లా ఉండదు. ఇంటరగేషన్ చేయడానికి వచ్చావు, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చావు, అంటే డబ్బులు చేసుకుందామని వచ్చాను అంటాడు. సో దే వెరీ ప్రతి మాటలో ఒక ఒక ట్రూత్ ఉందన్నమాట. కిక్ వచ్చింది, భలే కిక్ వచ్చింది. అండ్ మేబీ క్షణము గూఢచారులో బికాస్ దే ఆర్ మోర్ విజువల్ ఫిల్మ్స్, డైలాగ్స్కి స్క్రిప్ట్ పరంగా వచ్చింది, కానీ స్పెషల్గా డైలాగ్స్ని హైలైట్ చేసే అంత క్రెడిట్ ఇవ్వలే. బట్ ఇక్కడ అబ్బూరి గారికి కేక్ వెళ్ళిపోయింది అనమాట. అంటే టక 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 వర్బల్ డ్యూయల్ కదా. దాంతోపాటు ఏంటంటే నా అన్ని సక్సెస్లు కూడా ఆయన చేయి ఉంది. పంజా, క్షణం, గూఢచారి ఎవరు నౌ హిస్ టర్న్ యాక్టర్ ఆల్సో, యా అది కూడా మా అన్నయ్య సినిమాలో. టెల్ మీ సంథింగ్ దట్ యూ థాట్ వాజ్ గుడ్ అండ్ సంథింగ్ యూ థాట్ వాజంట్ గుడ్, ఎవరు సినిమాలో. ఎందుకంటే ఫస్ట్ సినిమా అయిపోగానే నువ్వు నాకు ఫోన్ చేసి నచ్చిందని చెప్పావు, ఆర్ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఫోన్ చేసి నచ్చిందని చెప్పావు, విచ్ ఐ వాస్ హ్యాపీ అబౌట్. చాలామంది బాగా నచ్చింది ఏంటంటే డిమాండ్ స్టోట్ల టెన్షన్ ద ఫిల్మ్ హోల్డ్స్ పట్టుకుంటుంది, అంటే అంత ఈజీగా వదిలిపెట్టదు. బట్ ఐ థింక్ దాంట్లో ఉండే బ్యూటీలో ఉండే నాకు ఫ్లా ఏమనిపించింది అంటే ఇమీడియట్గా ఒక 15-20 మినిట్స్ దాకా నేను ఒక క్యారెక్టర్ కనెక్ట్ అవ్వలేకపోయాను. అంటే ఇప్పుడు ఏంటంటే ఇది ఒక సీరియస్ కాన్వర్సేషన్ జరుగుతుంది, అంటే ఎస్పెషలీ యూఆర్ టాకింగ్ అబౌట్ అ ఉమెన్స్ ప్లైట్, అంటే తనకి ఇట్లా షీ వాజ్ రేప్డ్ అని, షీ వాజ్ మొలెస్టెడ్ అని చెప్తున్నప్పుడు యు ఫీల్ సింపథెటిక్ లిటిల్ స్టార్ట్స్ దేర్ ఒక మనలో ఏంటంటే అయ్యో పాపం. అండ్ తన ఇంటర్వ్యూలో కూడా ఐ సే ఐ ఫైట్ బ్యాక్, ఐఎమ్ యూ ఐ ఫైట్ బ్యాక్. అండ్ తర్వాత ఇట్ టుక్ మీ కొంచెం టైం పట్టింది నాకు, అరే ఈ క్యారెక్టర్ కనెక్ట్ అవ్వాలి, ఎందుకంటే యూ లుక్ లైక్ బ్యాడ్ యాజ్, లైక్ వీడు అగేన్ లైక్ పైసా పరమాత్మ టైప్స్, నేను కాఫీ తాగుదామా అనే రకం, కాఫీ తాగుదామా అంటే అరే షీఈస్ టెలింగ్ సంథింగ్ రియలీ వల్నరబుల్ సిచ్యువేషన్ బాజ్ అండ్ యూఆర్ లైక్ కాఫీ తాగుతావా. సారీ అంటే అట్లా అనిపించింది అనమాట, ఎట్లా అది ఎట్లా ఎత్తున లేయర్స్ అవన్నీ టుక్ మీ సమ్ టైమ్.
బట్ ఐ థింక్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద స్క్రీన్ ప్లే బాక్స్ అంటే హౌ ఇట్ కేమ్ అండ్ హౌ ఇట్ హౌ ట్రూత్ వాజ్ అన్రావెల్డ్ విత్ ఇన్ ద స్టోరీ అండ్ ఇన్ని వర్షన్స్ మధ్యలో అంటే ఒక ఒక క్వశ్చన్కి ఇన్ని పర్స్పెక్టివ్స్ ఉండొచ్చు ఇన్ని ఆన్సర్స్ ఉండొచ్చు. Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.